యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బస్టాండ్లో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. 3 గంటల్లోనే కేసును ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు పాపను కిడ్నాప్ చేసిన ఇద్దరిని అరెస్టు చేశారు. పాపను ఆ తల్లికి అప్పగించారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. గద్వాల్ జిల్లాకు చెందిన తల్లి కూతుర్లను కొందరు మాయమాటలు చెప్పి భువనగిరికి తీసుకొచ్చారు. అయితే తల్లి మహేశ్వరికి కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లారు. పాప కనిపించకపోవడంతో మహేశ్వరి ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కిడ్నాప్ ఉదంతంపై దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.